ప్లీజ్ చెప్పండి, ఇప్పుడు ప్రామిస్ చేశాడు, 2014 ఎన్నికల ముందు ప్రామిస్ చేశాడు కదా, ఇప్పుడు పెట్టాడు 2019లోనా? నీ మాటలు నమ్మాలా? నమ్ముతారా ప్రజలు? ఎన్ని వాగ్దానాలు చేసావు నువ్వు? ఒక వాగ్దానం నెరవేర్చావా? రుణమాఫీ అన్నవి చేసావా? డోకరమ్మ రుణమాఫీ అన్నవి చేసావా? మళ్ళా తగుదురమ్మా అని మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ కొత్త వాగ్దానాలు ఎవరు నమ్ముతాడే నీ మాటలు? కొత్త వాగ్దానాలు చేస్తే చంద్రబాబు నాయుడు మాటలు నమ్మేటటువంటి ప్రజలు లేరు, ఆ రోజులు కావు. ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎందుకు ఇంత చర్చ జరుగుతుందో నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద తిరిగారు. మేము కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక వ్యాన్ చేస్తాం, ఆ వ్యాన్ మీద చక్కచక్క ప్రజల్లోకి వెళ్ళడానికి వీలుగా చేస్తాం. అది ప్రచారానికి మనకు పనికొచ్చే వాహనం. ఇది కేవలం ప్రచార వాహనమే, ప్రచారానికి ఆయనకి పనికొచ్చేది కాదు. ప్రచారం చేసుకోవడానికి కోసమే వాహనం పెట్టాడు. ఎందుకంటే సంవత్సరాల ముందు ఏదో ఏంటి వారాహీనో లేకపోతే ఏ హీనో పెట్టారు ఒకటి, దానికి ఏదో అమ్మవారి పేరు పెట్టారు. అమ్మవారి పేరు పెట్టి దాన్ని వారాహి అని చెప్పేసి ఆయన చేయబెట్టుకు దిగాడు. ఏంది నాకు అర్థం కాలేదు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజానాయకులు లేదా ప్రతిపక్ష నాయకులు తిరగడానికి వాహనాలు ఉంటాయి. రాజశేఖరరెడ్డి గారు వాహనం లేదా? రాజశేఖర గారు కూడా ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల వాహనం మీద ఎక్కి మాట్లాడారు కదా. అది అందరూ చేస్తున్నటువంటి విషయం. దానికి ఎంత ప్రచారం, ఇంత ఆర్భాటం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు కూడా అప్పుడప్పుడు స్పేస్ కావాలి కదా, కాదు జోక్లు వేసుకోవడానికి పనికొచ్చేటటువంటి వ్యవహారమే తప్ప ఏదో జరుగుతూ ఉంటుంది. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎవరెవరు ఎవరు చెప్పారు రాక్షసుని చంపడానికి వెళ్తాడా? రక్త బీచుడు ఆయన ఎవరో మన తెలియ చరిత్రలో మరి చూశారేమో పురాణాల్లో. రక్త బీచుడైన రాక్షసుడు ఎవరైనా ఉన్నాడు అంటే నిజంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఆయన్ని చంపడానికి వెళ్తాడో లేకపోతే ఈ రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో వెళ్తాడో తేల్చుకోమనండి. ఎవడు చెప్తాడు దీనికి? ఏదో కథలు చెప్తే ఇనే రోజులు పోయాయి. నువ్వు ఒక్కటి కూడా గెలవలా పోటీ చేసి, నువ్వు గెలవలా రెండు చోట్ల పొడి. ఎవడైనా రెండు చోట్ల పొడి చేసేది నాకు అర్థం కాలేదు. ఎవరు పొడి చేస్తారు రెండు చోట్ల? రాష్ట్రంలో అంతా మెజారిటీ వచ్చి నాకు ఎక్కడ ఓడిపోతారేమోనని ఎవరన్నా రెండు చోట్ల పోటీ చేస్తారు. రెండు చోట్ల ఆయనకి ఒక్క సీట్ వచ్చింది ఆ పార్టీకి, రెండు చోట్ల ఓడిపో. ఆయనేమో ఇంకెవరినో చంపుతాడు, ఎవరినో జయిస్తాడు, ఓట్లేమో చేల్చుకోకుండా చేస్తాడు. ఎందుకు అన్నీ కూడా చీప్ పాలిటిక్స్? నేను చెప్పాను మీకు అర్థం కాల, చాలా సందర్భాలు చెప్పా. అతను సినిమాల్లో హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్, హాస్య నటుడు. రాజకీయాల్లో మీరు నేను ఆడుకోవడానికి పనికొచ్చేది. మీరు ఏటీవో నాకు తెలియదు, మీరు ఏటీవో నాకు తెలియదు. టీవీలో అప్పుడప్పుడు కాలక్షేపం కోసం ఆయన గురించి జోకులు వేసుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక విచిత్ర వేషధారుడు పవన్ కళ్యాణ్ జనసేన. ఆయనకి వెనకాల ఒక సైకోలు, సైకిల్ ఏది పెడితే అది మాట్లాడతారు. ఇక్కడ ఏదో గోడలు కొలిస్తే దానికి ఏదో పెద్ద రాద్ధాంతం చేశారు.